డిసెంబర్ 26న కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తున్నట్టుగా ప్రకటించారు జగన్. మూడేళ్లలోనే స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు ఆయన. కడప స్టీల్ ప్లాంట్ పూర్తయితే 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు జగన్. ఇక్కడే ఇదే ప్రాంతంలో ఇక్కడే స్టీల్ ఫ్యాక్టరీ కనిపిస్తా ఉంది. కలగా మిగిలిపోయిన ఇదే స్టీల్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఇవాళ నేను మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా, డిసెంబర్ 26వ తారీఖున ఇక్కడికి మళ్ళీ జగన్ అనే నేను వచ్చి అదే స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తాను అని చెప్పి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. డిసెంబర్ 26వ తారీఖున శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి అందరికీ అందిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. దాదాపుగా 20,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్న ఆ స్టీల్ ఫ్యాక్టరీని పూర్తి చేస్తాను, మీ అందరి కలలను సాకారం చేస్తానని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. 2,000 కోట్లతో రైతు విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు జగన్. తుఫాన్లు వస్తే తక్షణం ఆదుకునేలా ఈ నిధిని ఉపయోగిస్తామని చెప్పారు. ఏ ప్రభుత్వము చేయని మరో పథక మరో గొప్ప ప్రభు కొత్త గొప్ప పథకాన్ని ప్రకటిస్తా ఉన్నాను. తుఫాన్లు వచ్చిన కరువు కారణంగా పంటలు నష్టపోయిన రైతన్నలను గాలికి వదిలేయకుండా ఇన్పుట్ సబ్సిడీలు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా ఇన్పుట్ సబ్సిడీలను ఎగ్గొట్టకుండా ఇటువంటి పరిస్థితులు ఏ రైతుకు వచ్చినా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో రైతులకు విపత్తు సహాయ నిధి కింద ఏకంగా 2,000 కోట్ల రూపాయలు రైతుల విపత్తుల సహాయ నిధి కింద పెడతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏదైనా రైతుకు కరువు వచ్చినా వరదొచ్చినా ఖరీఫ్లో వస్తే రబీలోపే ఆ రైతన్నకు సహాయం అందే పరిస్థితి. రైతు ఆత్మహత్య చేసుకున్నా ప్రమాదవశాత్తు మరణించిన 7 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని అన్నారు జగన్. కలెక్టర్ ఎమ్మెల్యేలు వచ్చి బాధిత కుటుంబానికి డైరెక్ట్ గా చెక్ అందిస్తారని చెప్పారు. ఏదైనా రైతన్న ఆత్మహత్య చేసుకున్నా, ఏదైనా ప్రమాదవశాత్తు రైతన్న చనిపోయినా, లేకపోతే ఏదైనా రైతన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తే రైతన్నను కనీసం ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు ఏదైనా రైతన్నకు ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఉన్నాయి, మీరే అక్కడికి వెళ్ళండి, వెళ్ళేటప్పుడు మీతో పాటు ఎమ్మెల్యేని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళండి, వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చండి, ఓదార్చి 7 లక్షల రూపాయలు వెంటనే ఆ కుటుంబం చేతిలో చెక్కు కూడా పెట్టండి అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి రైతన్నకు తోడుగా మేమున్నాము అని చెప్పే ప్రభుత్వం, రైతన్నల ప్రభుత్వం వచ్చింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నా. వచ్చే రబీ సీజన్ నుంచే రైతు భరోసా అమలు చేస్తామన్నారు జగన్. ఈ ఖరీఫ్ నుంచి అమలు చేయాలనుకున్నామని, అప్పటికే సీజన్ ప్రారంభం కావడంతో రబీ నుంచి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. రైతన్న చేతిలో ఏకంగా 12,500 రూపాయల ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టే కార్యక్రమం రైతు భరోసా. ఈ కార్యక్రమం మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మాసం అయిపోయింది, మే దాటిపోయింది అని చెప్పి రైతన్న అవస్థలు పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఈ పథకం రేపు సంవత్సరం మే మాసంలో ఇవ్వాల్సిన పథకమైనా కూడా రైతన్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని 7 నెలల ముందుకే తీసుకొచ్చాం. రబీ సీజన్ మొదలయ్యే నాటికి అక్టోబర్ 15వ తారీఖున డేట్ ఇచ్చాం. ఆ అక్టోబర్ 15 డేట్న ప్రతి రైతు కుటుంబానికి ఏకంగా 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతుల్లో పెట్టబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికీ. హైదరాబాద్ కు మంచినీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరానికి పూర్తిస్థాయి మంచినీటి రిజర్వాయర్ నిర్మాణంపై అంచనాలు రూపొందించాలని సూచించారు ఆయన. అంతేకాదు, రిజర్వాయర్ ని వెంటనే నిర్మించాలని ఆదేశించారు సీఎం. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి గోదావరి నీటిని తరలించి రిజర్వాయర్ ని నింపాలని అన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతి ఇంటికి కూడా మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు కేసీఆర్. రేషన్ డీలర్ వ్యవస్థను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించింది టీడీపీ. ప్రభుత్వ నిర్ణయం వల్ల 30,000 మంది రేషన్ డీలర్స్ రోడ్డును పడతారని తెలిపింది. గుంటూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించింది. ఎన్నికలొస్తే మళ్లీ బాబు సీఎం కావడం ఖాయమని నేతలు అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలొస్తే అందరికీ సమాధానం దొరుకుతుందని అన్నారు నేతలు.
వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించడాన్ని తప్పుపట్టారు టీడీపీ నేత మాజీ మంత్రి నారా లోకేష్. రైతుల ఆత్మహత్యలకు ఎన్కౌంటర్లకు కారణమైన వైఎస్ఆర్ జన్మదినాన్ని రైతు దినోత్సవంగా చేస్తారా అంటూ ఆరోపించారు. పింఛన్లపై వైఎస్ జగన్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు.